మిడ్నైట్స్ చిల్డ్రన్ మరియు ది సాటానిక్ వర్సెస్ నవలల రచయిత సల్మాన్ రష్దీ ఎంతగానో ప్రసిద్ధి చెందిన ఒక రచయిత. కానీ ఈ నవలలో ఇస్లాం మతానికి వ్యతిరేకంగా దైవదూషణ చేశారంటూ అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి. అసలెవరీ సల్మాన్ రష్దీ? వివరంగా తెలుసుకుందాం రండి. సల్మాన్ రష్దీ బ్రిటిష్ ఇండియన్ నవల రచయిత. ఆయన జూన్ 19, 1947 బొంబాయిలో జన్మించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన వ్యాపారవేత్త మరియు బొంబాయిలోని పాఠశాల ఉపాధ్యాయుడి ఏకైక కుమారుడు రష్దీ. ఈయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని కింగ్స్ కాలేజీలో చరిత్రను అభ్యసించాడు. రష్దీ యొక్క 1988 నవల ది సాటానిక్ వర్సెస్ ఇస్లాంకి వ్యతిరేకంగా ఉందంటూ ఆరోపణలకు దారితీసింది. అతను చాలా సంవత్సరాలు అజ్ఞాతంలోకి వెళ్లవలసి వచ్చింది. కేంబ్రిడ్జ్ నుండి ఎంఏ డిగ్రీ సంపాదించిన తర్వాత రష్దీ 1964 కొంతకాలం పాకిస్తాన్ లో తన కుటుంబంతో నివసించారు. అక్కడ ఆయన టెలివిజన్ రచయితగా పనిచేశారు. కానీ త్వరలోనే ఇంగ్లాండ్కు తిరిగి వచ్చి అక్కడ 1970లలో ఎక్కువ కాలం ఓ ప్రకటనల ఏజెన్సీ కాపీరైటర్గా పనిచేశారు. 1975లో రష్దీ తన మొదటి పుస్తకం గ్రిమస్ అనే ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలని ప్రచురించాడు. ఇది మంచి సమీక్షల్ని అందుకుంది. మొదటి పుస్తకానికి వచ్చిన స్పందనను చూసి ఆయన తమ రచనల్ని కొనసాగించారు. అతని రెండవ రచన మిడ్నైట్స్ చిల్డ్రన్ ఆయన జీవితాన్ని మార్చేసింది. 1981లో ప్రచురింపబడిన ఈ పుస్తకం అందులోని సలీం సినాయ్ అనే ఊరగాయ ఫ్యాక్టరీ కార్మికుడి పాత్ర ద్వారా భారతదేశం యొక్క సంక్లిష్ట చరిత్ర యొక్క కథను తెలియచేస్తోంది. ఇది విమర్శనాత్మకంగా అలాగే వాణిజ్యపరంగా ఘన విజయాన్ని సాధించింది. అంతేకాదు ఈ పుస్తకానికి ఆయన బుకర్ ప్రైజ్ మరియు జేమ్స్ టైట్ బ్లాక్ మెమోరియల్ ప్రైజ్ అందుకున్నారు. 1993 మరియు 2008 సంవత్సరాల్లో దీనికి బెస్ట్ ఆఫ్ ది బుకర్స్ అవార్డు లభించింది. ఈ అవార్డు అంతకు మునుపు 25 మరియు ఆ తర్వాత 40 సంవత్సరాల చరిత్రలో కాల్పనిక విభాగంలో బుకర్ బహుమతిని గెలుచుకున్న ఉత్తమ నవలగా నిలిచింది. 1988లో రష్దీ ది శాతానిక్ వర్సెస్ ను ప్రచురించాడు. దీని ప్రధాన కథ మహమ్మద్ జీవితం నుండి కొంతవరకు ప్రేరణ పొందింది. విమర్శకులు దాన్ని ఆరాధించారు. ఈ పుస్తకానికి ఆయన విట్ బ్రెడ్ అవార్డును గెలుచుకున్నారు. అలాగే ఇది బుకర్ బహుమతికి ఎంపికయ్యింది. కానీ ఇస్లామిక్ ప్రపంచం నుండి ఇది మహమ్మద్ జీవితాన్ని మా నమ్మకాల్ని కించపరిచినట్టు ఉందంటూ ఖండించింది. ఎక్కువ ముస్లిం జనాభా ఉన్న చాలా దేశాల్లో ఈ నవల నిషేధించబడింది. తన ప్రసిద్ధ నవల చుట్టూ వివాదం తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ రష్దీ తన రచనల్ని కొనసాగించాడు. మొత్తం మీద అతను 11 నవలలు అలాగే ఒక జత పిల్లల పుస్తకాల్ని వ్రాశాడు మరియు అనేక వ్యాసాల సేకరణలు మరియు నాన్ ఫిక్షన్ రచనల్ని ప్రచురించాడు. రష్దీ యొక్క 12వ నవల 2 Years 8 Months and 28 Nights September 2015 ప్రచురింపబడింది. మొత్తం మీద అతని పుస్తకాలు 40కి పైగా భాషల్లోకి అనువదించబడ్డాయి. 6 యూరోపియన్ మరియు 6 అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో గౌరవ డాక్టరేట్లు మరియు ఫెలోషిప్లతో సహా రష్దీ అందుకున్న గౌరవాలు మరియు పురస్కారాలు గణనీయమైనవి. చూశారుగా, ఇది ఈరోజు సక్సెస్ స్టోరీ. మరెన్నో విజయగాథలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.